బాపు ఏమండు ఎవరో లోపల ఎవరో కనపడరే పంపదీసి పోయారా ఏమిటి వేదవతి నేను రాగానే పోయారు ఏమిటి సుమాటు అడుగు పెట్టాను అభిమన్ తుమ్మాడు కదవా అది తుమ్ములా లేక తుఫాన్ అంటరా ముక్కులో ఎఫెక్ట్ కేసిన పెద్ద ములక్కాడేమైనా పెట్టుకున్నామంటరా ఒరే నాకు ప్రతి పనిలో అడ్డుపడుతున్న పింజారి వేదవాని సంగతి తెలుస్తాను నువ్వు నన్నేం చేయలేవు నా స్టైలే వేరు ఒరే తెలియగలుగుతాను మొన్న వచ్చావు నిన్న వచ్చావు ఇవాళ వచ్చావు అసలు వీళ్ళకి ఎందుకు వచ్చావురా నిన్నటి న్యూస్ పేపర్ చూసా అందులో వార్త చదివా వెంటనే ఇక్కడ వాలిపోయా న్యూస్ పేపర్లో ఏమైనా బంగారం దొరుకుతుంది రాశారంట బెంగళారా అది కాదు న్యూస్ పేపర్లో రాశారా అంటే నిధి నాట అయిపోయానమాట నాకేమో పోస్ట్ ఖాళీ ఉందని ఫోన్ వచ్చింది వీళ్ళకేమో ఏదో వచ్చిందంట ఏమొచ్చిందో మరి ఒరే పిలక నా కొడక నేను ఏ పోస్ట్కి వస్తే నీకెందుకురా అంటలే కదవా నన్ను ఈ సద్బ్రాహ్మణుని అంటలేదు అంటావా అక్కుపక్షి వేదవా నన్ను అక్కుపక్షి అంటావా చూసుకుందాం రాగా చూసుకుందాం అంటావా కాదమ్మా కాదు నువ్వు తప్పుగా అనుకునేవు ఈ మోట మోటా కొడుకు పడిపోతే కాదు తుఫాన్లో తపాలు జరుపుకున్న మా వీడియోను నీ బంగళాలు అనుభవి నీ బాడీలో అన్నాడు తప్పుగా అనుకోద్దమ్మా ఒరే ఎదురుగా ఆడపిల్ల ఉందని ఊరుకున్నావు లేకుంటే నీకు పిడిబీకి గుచ్చినట్టే ఏంద్రా పిడిబీకుతావా ఈ బ్రాహ్మణుడు ఒక్క పూట కనుక పప్పు అన్నం తిని ఈ పంచబీకాడు ఒక్కటే పిత్తులా గంగారం పోతావు గాలికి నువ్వు వచ్చినావు నేను ఉంటారా మీ ఏదో కూడా మాని అసలు విషయం చెప్పండి అసలు మీరు ఏ పని చేస్తారు నా పేరు శనగిత్తులు వడండి నేను డ్రైవర్ని మేడం కుర్రకారు నుంచి ముసలికారు దాకా పెద్ద అంబేజెట్ కారు నుంచి ఉచ్చి ముండ మారుతి కారు దాకా నడిపిన డ్రైవర్ బాబుని ఇదిగో మేడం ఈడు కుర్రకారు అంటున్నాడు ముసలికారు అంటున్నాడు ఆ కారు అంటున్నాడు ఈ కారు అంటున్నాడు ఈడు తోలే బస్సుకు పేకులు తెలియదు బేవర్షరా ఈడికి అది పట్టుకారు తెలుసు అండి ఒరే దడగా సెంటర్లో చెయ్యట్టకు నీ నచ్చిన డబ్బా పగల కొడతా అబ్బబ్బా మీ డబ్బా వాడాపి అసలు వివరాలు చెప్పండి నేను 10 ఆట స్టీరింగ్ పట్టానండి 15 ఆట 80 కిలోమీటర్ స్పీడ్ వేగంతోను 18 ఆట 180 కిలోమీటర్ స్పీడ్ వేగంతోను కాళ్ళతో స్టీరింగ్ పట్టి చేత్తో క్లచ్ తొక్కి రోడ్డు పైన వెళుతుంటే రోడ్డు పక్కన పక్షులు కళ్ళు మూసుకుంటాయంటే నమ్మండి అందుకే కావాలా మళ్ళల్లో మేకపిల్ల తెచ్చి దీనికి ఉండాలి కావాలా మీ పేరేంటి ఏం చేస్తారు మేడం మేడం నేను వంట బలి చేస్తా నేను వంట మాస్టర్ని ఈ చేత్తో వంటలు చేస్తే సీఎంలు పిఎంలు అవుతారు పిఎంలు సీఎంలు అవుతారు మా ఊరు ప్రెసిడెంట్ కూడా ఇక్కడ కలగమావా ఇంకా నయ్యం పిఎం స్వర్గానికి సీఎం నరకానికి అలా ఒరే అక్కుపక్షి వేదవా నాకు పచ్చి పళ్ళు అడ్డుపడుతున్నావు దేబ్బకు తాడదేస్తాను పింజారి వేదవా మీ నోట్లో పురుగులు పడా మీ నోట్లో వంకాయ బామేటి పేల్చిన బొంగులు పోతానే ఉంటాను వీడి వంట తిని బతికిన వాడే లేడు ఇంకా సీఎంలు పిఎంలు అవడం ఏంటి అమ్మో అమ్మో వాడి మాటకి ఏమొచ్చు కానీ మొన్న పిఎం ఇందిరా గాంధీకి బ్రహ్మాండంగా సిగ్గం చేసి పెట్టా తినింది పాపం ఎడిపోయింది అర్థం కాల సిగ్గం తినారు
సిక్కుల చేతిలో చచ్చిందో? ఏది నాసికిందినే, ఇంకా వాళ్ళు అందరూ బస్ కింద పడి దొరుకుతారా? ఏమో నాకు తెలియదులే. అంతెందుకని మన అన్న ఎన్టీ రామారావు గారు కళానాట్య మండలికి అన్నగారికి కోరండి పెడితే పాపం తిన్నాడు, నిద్రలోనే పోయాడు. ఎన్టీఆర్ నీ గుత్తం కాయకూడదు, నే గుండాకి చచ్చాడు. ఒరే ఇందాక నింజు వస్తున్నా సోత్తున్నా సోత్తున్నా ప్రతి దానికి అడ్డు పడుతున్నావు, నీ నోట్లో ఏదో పెడతారా, నువ్వు సీక్కులే సత్తావు. సరే అయితే ఒకళ్ళు డ్రైవరు, ఒకళ్ళు వచ్చి వంట మాస్టరు. మీ ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను. నేను చక్కగా ఆడతాను, పాడతాను. బాయ్ ఇంద్రుడు, నేను డాన్స్ చేస్తే అసలు తపేళ పూసేసి దేవుడినా మామూలుగా ఎత్తాను అనుకున్నా ఏంది, నువ్వు చూడలేదు కావాలా? అయితే ఒకసారి వేసి చూపించా. ముక్కులో సింహుడు, ముక్కులో సింహుడు, నా తడగాడి ముక్కులో సింహుడు. వారిని తస్సదియా ముక్కులో శివుడు, ముక్కులో శివుడు, ముక్కులో శివుడు అని సీతారామ చెప్పినట్టు చెప్పావు కదరా, పాట అంటే అది కాదురా. 10 మంది చూడాలా, చప్పట్లు కొట్టాలా, విజులు వెయ్యాలా, ఓళ్ళ ఆంధ్రకి సిరిగిపోవాలా. ఏయ్ నువ్వు అన్నగారు పాడేసుకో. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా వచ్చి మాతో కలిసి ఆడితే స్వీట్ డాన్సర్లు ఆడదాం. ఆ పాట ఏదో నేను చెప్పిస్తా ఉండు.